వివరాలకు వెళ్తే కరోనా కేసులు మళ్ళీ పెరుగుతున్నందున నివారణ నియంత్రణ చర్యలను వేగవంతం చేయాలని వాక్సినేషన్ ప్రక్రియను ఉధృతం చేయాలని జిల్లా కలెక్టర్ పోల భాస్కర్ అధికారులకు దిశా నిర్దేశం చేశారు। కందుకూరు కొండపి కనిగిరి నియోజకవర్గాల్లో కోవిడ్ ఆపరేషన్లతో సంబంధం ఉన్న అధికారులకు సోమవారం సాయంత్రం కందుకూరులోని వెంగమాంబ కళ్యాణ మండపంలో ప్రత్యేక సమావేశం నిర్వహించి పల సూచనలు చేశారు। ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రస్తుతానికి జిల్లాలో కరోనా పరిస్థితి నియంత్రణలోనే ఉందని అన్నారు। అంత మాత్రాన కోవిడ్ ఆపరేషన్లో నిర్లక్ష్యం తగదన్నారు। గ్రామ మండల స్థాయిలోనే టాస్క్ ఫోర్స్ కమిటీలు అప్రమత్తంగా ఉండి పరిస్థితిని నిరంతరం గమనిస్తూ ఉండాలని ఆయన చెప్పారు। పంచాయతీ సెక్రటరీ ఏఎన్ఎం మహిళా పోలీస్ విఆర్ఓ వెల్ఫేర్ సెక్రటరీతో కూడిన సచివాలయ స్థాయి టాస్క్ ఫోర్స్ నుండి ప్రతిపాదనలు తెప్పించుకొని కంటైన్మెంట్ విషయంలో సంబంధిత తహసీల్దార్ నిర్ణయం తీసుకోవాలని కలెక్టర్ చెప్పారు। కంటైన్మెంట్ ఆపరేషన్ల విషయంలో అలసత్వం ఉండకూడదని ఆయన స్పష్టం చేశారు। మాస్క్ ధరించడం, భౌతిక దూరం పాటించడం, శానిటేషన్ చేసుకోవడంపై ప్రజలకు మరింత అవగాహన పెంచాలని కలెక్టర్ మార్గనిర్దేశం చేశారు। ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ టిఎస్ చేతన్, సబ్ కలెక్టర్ భార్గవతేజ, డిఎండిహెచ్ఓ రత్నావళి, డిసిహెచ్ఎస్ ఉషారాణి, జెడ్పీసీఓ కైలాష్ గిరీశ్వర్, డిఆర్డీఏ పిడి నారాయణ, డిపిఓ నారాయణ రెడ్డి, డిఓ సుబ్బారావు, ఐసిడిఎస్ పిడి లక్ష్మీదేవి, డిఓ పద్మజ ఇతర అధికారులు పాల్గొన్నారు। నమస్కారాలు తెలియజేస్తున్నా। రాష్ట్ర ప్రభుత్వం కోవిడ్ ఆపరేషన్స్ విషయంలో మళ్ళీ గేర్ అప్ చేయాల్సినటువంటి దిశగా యంత్రాంగం పనిచేయాలని చెప్పి డైరెక్షన్స్ ఇచ్చిన నేపథ్యంలో మళ్ళీ ఒకసారి ప్రకాశం జిల్లాలో మండల స్థాయిలో పనిచేసేటువంటి టాస్క్ ఫోర్స్ ఏదైతే ఉందో కోవిడ్ యాక్టివిటీస్ని ఇంప్లిమెంట్ చేసే పని కోసం అది డివిజన్ వారీగా సమావేశాలు ఏర్పాటు చేశాం। మండల స్థాయి నుంచి ఎంఆర్ఓ, ఎంపీడీఓ, ఎంఈఓస్, అట్లాగే పోలీస్ ఆఫీసర్స్, తర్వాత మెడికల్ ఆఫీసర్స్ అందరూ వచ్చారు। వీళ్ళు గ్రామస్థాయిలో సెక్రటరీని యూనిట్గా తీసుకొని ఈ కోవిడ్కి సంబంధించి ప్రికాషన్ మెజర్స్ మళ్ళీ గేర్అప్ చేసుకోవడం, కోవిడ్ వ్యాక్సినేషన్ ప్రోగ్రామ్ని గట్టిగా ఇంప్లిమెంట్ చేయడం, ఈ రెండు టాస్క్లు ప్రధానంగా ఈరోజు అందరికీ వాళ్ళ బాధ్యతలేమి, ఏ రకమైనటువంటి చర్యలు తీసుకోవాలి సెక్రటరీ వారిగా అనేది చెప్పాము। దీనికి సంబంధించి ఇప్పుడు సెక్రటరీలో పనిచేసే 5 మంది ఫంక్షనల్ అసిస్టెంట్స్ ఎవరైతే ఉన్నారో, పంచాయతీ సెక్రటరీ, ఏఎన్ఎం, మహిళా పోలీస్, విఆర్ఓ, వెల్ఫేర్ అండ్ ఎడ్యుకేషన్ అసిస్టెంట్, వీళ్ళు 5 మంది ఇప్పుడు ఈ కోవిడ్ ఆపరేషన్స్లో టాస్క్ ఫోర్స్ లాగా పనిచేయాలా, మళ్ళా ఒకసారి ఐఈసీ ఇన్ఫర్మేషన్ ఎడ్యుకేషన్ కమ్యూనికేషన్ కోవిడ్ ప్రికాషన్స్ మీద, అట్లాగే శానిటేషన్ మెజర్స్ కూడా గేర్అప్ చేసుకుంటూ, అట్లాగే ఎక్కడైనా సరే పాజిటివ్ కేసు వచ్చిన పక్షంలో గ్రామస్థాయిలోనే ఇప్పుడు ఎంఆర్ఓ గారికి పవర్స్ ఇచ్చాము మన కంటైన్మెంట్ జోన్స్ డిక్లేర్ చేసుకోవాలి, ఎంఆర్ఓ పోలీస్ ఆఫీసర్సు మండల స్థాయిలో గట్టిగా ఈ గ్రామస్థాయిలో ఉన్న టాస్క్ ఫోర్స్తో ఈ కంటైన్మెంట్ యాక్టివిటీస్ ఇంప్లిమెంటేషన్ చేయడం, అట్లాగే టెస్టింగ్ విషయంలో, తర్వాత ట్రేసింగ్ కాంటాక్ట్ ట్రేసింగ్ విషయంలో పాజిటివ్ కేసులు వచ్చిన తర్వాత వాళ్లకు హాస్పిటల్ మేనేజ్మెంట్లో భాగంగా పేషెంట్ కేర్లో భాగంగా హోమ్ ఐసోలేషన్లో పెట్టాలా లేదా హాస్పిటల్కి తరలించాలనే విషయాలు ఇవన్నీ కూడా మళ్ళీ ఒకసారి గేర్అప్ చేసుకుంటున్నాం। అన్నిటికీ మించి టార్గెట్ బెనిఫిషరీస్ ఎవరైతే ఉన్నారో వ్యాక్సినేషన్ తీసుకోవడానికి 40 సంవత్సరాలు పైబడి, 60 సంవత్సరాలు లోపు ఉన్నటువంటి కోమార్బిడ్ కండిషన్లు ఉన్న వారందరికీ, 60 సంవత్సరాలు పైబడిన వాళ్ళందరికీ కూడా ఇంతవరకు మనం మండల స్థాయిలో సెషన్స్ పాయింట్స్ పెట్టి రిజిస్ట్రేషన్ చేస్తూ మోటివేట్ మొబిలైజ్ చేస్తూ సెషన్ పాయింట్స్కి వ్యాక్సినేషన్ చేస్తున్నాము। దీన్ని ఇప్పుడు ప్రభుత్వం ఇచ్చినటువంటి ఆదేశాల ప్రకారం డీసెంట్రలైజ్ చేశాము, సెక్రటరీని యూనిట్గా తీసుకొని గ్రామాల్లో మరి పంచాయతీ సెక్రటరీని నోడల్ ఆఫీసర్గా పెట్టి టార్గెట్ గ్రూప్ అందరినీ కూడా మొబిలైజ్ చేసుకొని మరి ఒక క్యాంపెయిన్ మోడ్లో అందరికీ వ్యాక్సినేషన్ చేయడానికి ఈరోజు చర్యలు తీసుకుంటున్నాం। దీంతోపాటు ముఖ్యంగా 2021-22 ఆర్థిక సంవత్సరంలో ఎన్ఆర్జీఎస్లో భాగంగా మరి జలశక్తి అభియాన్ అనే కార్యక్రమాన్ని ఇంప్లిమెంట్ చేస్తున్నాం, వాటర్ కన్జర్వేషన్ ఫోకస్ చేస్తూ వాటర్ కన్జర్వేషన్ యాక్టివిటీస్ని మరి పంచాయతీల్లో అమలు చేయడానికి ఈరోజు ప్రధానమంత్రి గారి ఆ కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభించారు। దీనికి సంబంధించి పిఆర్ అండ్ ఆర్డీ డిపార్ట్మెంట్ వాళ్ళు గైడ్లైన్స్ ఇచ్చారు, అది కూడా ఎంపీడీఓకి ఓరియంటేషన్ ఇచ్చాము। సో వచ్చే ఆర్థిక సంవత్సరంలో వాటర్ కన్జర్వేషన్కి మనం ప్రయారిటీ ఇచ్చి వాటర్ కన్జర్వేషన్ వర్క్స్ ఎక్కువ చేసి మనం ప్రతి నీటి బొట్టును కూడా వృధా అవ్వకుండా వాడుకునే విధంగా మనం యాక్టివిటీస్ అన్నీ ప్రమోట్ చేసే విధంగా ప్లాన్ చేస్తున్నాం। అట్లాగే మరి ఇటీవల జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో
పంచాయతీలన్నిటి కూడా ఇప్పుడు ఈ రిప్రజెంటేటివ్స్ వచ్చారు వాళ్ళు కూడా దీంట్లో భాగస్వాములై కార్యక్రమాలను దిగ్విజయంగా అమలు చేసే విధంగా ప్లాన్ చేస్తున్నామని తెలియజేశారు।